హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందామని అయితే వచ్చాం ఇక్కడ మంగళగిరి పుణ్యక్షేత్రంలో పానకాల స్వామిని దర్శించుకుందాం మనకి మంగళగిరి ఇటు విజయవాడ నుంచి అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది మనకు లోకల్ బస్సెస్ ఉంటాయి అలాగే గుంటూరు నుంచి అయితే 23 కిలోమీటర్లు ఉంటుంది పల్లెవేలకు బస్సులు ఆర్డినరీ బస్సులు అవైలబుల్ గా ఉంటాయి మంగళగిరి లొకేషన్ వచ్చేసి విజయవాడ గుంటూరు హైవే మధ్యలో మనకి ఉంటుంది మంగళగిరి పానకాల స్వామి దేవాలయం మంగళగిరి మీద మీకు విజిబిలిటీ గా కనిపిస్తుంది కదా పక్కనే కింద శివాలయం మనకి మంగళగిరి పైకెక్కడానికి మొత్తం మెట్లు ఎన్ని ఉన్నాయో నేను ఎక్కిన తర్వాత మీకు చెప్తాను పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి మెట్టు మార్గానికి దారిది ఈ ఆర్చ్ నుండి మనం వెళ్తాం అలాగే ఘాట్ రోడ్ మార్గానికి కూడా దారుంది ఈ వైపుగా వెళ్తాం కొండపైన పానకాల నరసింహస్వామి పానకాల స్వామి అంటారు అలాగే కొండ క్రింద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లొకేట్ అయి ఉంది ముందుగా మనం పానకాల స్వామి దగ్గరికి మెట్టు మార్గం ద్వారా వెళ్దాం పదండి ఓం పానకాల స్వామినే నమః మొత్తానికి మెట్లు ఎక్కడం అయితే ప్రారంభించాం ఈ మెట్లు మొత్తానికి మనకి కింద కొబ్బరికాయల వాళ్ళని కనుక్కుంటే 300 అంటున్నారు 400 అంటున్నారు 566 అంటున్నారు చూద్దాం ఎన్ని మెట్లు శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎత్తిన దశావతారాల్లో కృతయుగంలో నరసింహ స్వామి అవతారం ఒకటి మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ నరసింహ స్వామిని పానకాల స్వామి అని ఎందుకు పిలుస్తారు అలాగే పానకాల స్వామి యొక్క వైశిష్ట్యం ఏమిటి అలాగే ఈ మంగళగిరి పానకాల స్వామి దేవాలయం వెనక ఉన్నటువంటి పురాణ ఐతిహ్యం ఏమిటి అలాగే ఇక్కడ ఇంకా ఇంతకుముందే మీరు చూసినటువంటి ఎత్తైన రాజగోపురం దక్షిణ భారతదేశంలోనే చాలా ఎత్తైనట ఇది దాని విశిష్టత అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెట్టు మార్గం వ్యూ చూడండి ఎగబారుగా ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి మనం పానకాల స్వామిని దర్శించుకోవడానికి మెట్టు మార్గంలో మనకు శ్రీచక్ర సంహిత అభయదుర్గాదేవి ఆలయం ఉంది దర్శించుకోండి మంగళగిరి పట్టణం అలాగే పానకాల నరసింహస్వామి దేవస్థానం వ్యూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయి నమః ఇదే ఘాట్ రోడ్ మార్గం ఈ ఘాట్ రోడ్ మార్గం వచ్చేసి మనకు మెట్టు మార్గానికి లింక్ అవుతుంది ఇక్కడ మనం గర్భాలయంలోకి వెళ్ళే దారిలో పానకం ప్రసాదం తులసిమాల అన్నింటికీ కలిపి మొత్తం 90 రూపాయలు టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి యుగ యుగాల దేవుడు మంగళగిరి పానకాల నరసింహస్వామి అటు నరుడు కాకుండా ఇటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు
కృతయుగంలో చేసిన అద్భుత అవతారం నరసింహస్వామి కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా నరసింహస్వామి భక్తులతో కీర్తించబడుతూ ఉన్నాడు మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి క్షేత్ర స్థల పురాణాన్ని మనం అవలోకిస్తే మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం కృతయుగంలో ప్రహ్లాదుని సంరక్షించడం కోసం హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉన్నారు దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించిందట దీనితో స్వామి శాంత స్వరూపులయ్యారు మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలశారు స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని త్రేతరాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపరయుగంలో ఆవు పాలను సమర్పించారు కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది ఇక పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు ఇక్కడ ఇంత పానకం దేవుడికి నైవేద్యంగా ఇస్తున్నా దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం స్వామి మహిమ అనే చెప్పవచ్చు గర్భాలయం లోపల ఒక 30 సెకండ్లు మాత్రమే నేను వీడియో తీయగలిగాను అది కూడా ఆలయ అధికారుల అనుమతితో స్వామిని మాత్రం వీడియో తీయొద్దన్నారు గర్భాలయం లోపలి ప్రదేశాలు స్వామికి పానకం సమర్పించి మనం మరలా బయటికి వచ్చేటువంటి మార్గం ఇది పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో రాజలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది అక్కడి నుంచి ఉండవల్లి గుహలకి వెళ్ళేటువంటి ఒక గుహ మార్గం కూడా ఉంది దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న మరొక కథ మంగళగిరి జమీందారు వెంకటాద్రి నాయుడు పానకాల స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజమో పరీక్షించాలని స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లుగా విపరీతమైన బాధ కలిగిందట పాములు తేళ్లు కరిచినంత బాధ కలిగిందని వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగానే చెయ్యి రక్తమాంసములు లేకుండా కేవలం ఎముకలతో ఉండటం చూసి విస్మయం చెందారట స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని తన జన్మ సార్థకమైందని కొండ దిగువన ఉన్న ఆలయ గోపురాన్ని నిర్మింపజేశారట ప్రస్తుతం ఇప్పుడు మనం పానకాల నరసింహస్వామి ఆలయ శిఖరం దగ్గర ఉన్నాం ఆ పక్కనే మీరు చూసేది రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం బ్లూ కలర్ పెయింటింగ్ వేసి ఉన్నటువంటిది రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చేరుకోవడానికి మెట్టు మార్గం ఉండవల్లి గుహలు చేరుకోవడానికి సొరంగ మార్గం ఋషుల పూర్వం ఈ గుహ ద్వారానే కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి మళ్ళా వచ్చి స్వామిని దర్శించుకునేవారట ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి వెలిశారట అందుకే సాయం సంధ్యా సమయంలో దేవతలు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటారట అందుకనే పానకాల నరసింహస్వామి సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంటుంది భక్తులు గమనించగలరు కొండ దిగువన రాజా వెంకటాద్రి నరసింహనాయుడు నిర్మించినటువంటి ఎత్తైన రాజగోపురం ఇదే ఈ ఆలయం గురించి కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను పానకాల నరసింహస్వామి దేవాలయం వ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మంగళగిరి థ్యాంక్ యూ